ఈ లోకంలో మనం బ్రతికి ఉండడానికి కారణమే లక్ష్యం. కారణం భగవంతుడు, లక్ష్యము భగవంతుడే. భగవంతుడు అంటే ఎవరు? ఆత్మ అంటున్నారు. ఆత్మ ఎక్కడుంది? ఆత్మ ఎవరు? అది తేజస్సా, శరీరమా, మనస్సా, ఏమిటి? ఆత్మజ్ఞానం అంటారు, ఆత్మానందం అంటారు, మళ్ళీ ఏదో ఆత్మాభిమానం అంటారు, ఏమిటది? విచిత్రంగా ఆత్మశాంతి అంటారు. ఆత్మకి శాంతి లేని స్థితి ఉంటుందా? మరి ఆత్మశాంతిలో వాడుతున్న ఆత్మ, ఆత్మాభిమానంలో వాడుతున్న ఆత్మ, ఆత్మానందంలో వాడుతున్న ఆత్మ, ఏమిటి తేడాలు? ఇవన్నీ తెలుసుకోవడమే జీవితానికి అంతిమమైన లక్ష్యం. దీన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మజ్ఞానం, ఆత్మ గురించిన సమస్తమైన పరిజ్ఞానం. అది సమాచారంగా ఉన్నంతకాలం పరిజ్ఞానం, సంస్కారంగా మారితే జ్ఞానం, ఇక ముక్తి పొందడం అంటే జ్ఞాన అజ్ఞానాలకు అతీతమైన స్థితి. అది మనం భీష్ముడు వచించినటువంటి శ్రీ మహావిష్ణు సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం ద్వారా, శంకర భాష్యం ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇందుకు మొదలుగా భీష్ముడు సమస్త దేవతల్ని స్మరించాడు. బ్రహ్మ విష్ణు రుద్రులను, వినాయక, విశాఖ, వాయు, వన్ని, చంద్ర, ఆదిత్యులను అన్నాడు. ఇందుకు దిక్పాలకులందరినీ స్మరించడం, ఎందుకంటే మహావిష్ణువు అందరికంటే అధిపతి. ఆయన స్తోత్రం చదువుతూ మళ్ళీ వీళ్ళేమిటి ఈ పరివారాలు, ఉపదేవతలు, పక్కవాళ్ళు అంటే, ఎంత అత్యున్నతమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికైనా కొన్ని మార్గాలు, సాధన, కొన్ని మెట్లు ఉంటాయి. ఆ మెట్ల మీద ఉన్న మనం అక్కడ ఉన్న వాతావరణాన్ని మర్చిపోకూడదు. మెట్టెక్కేసి మేడెక్కామనుకోకూడదు. కానీ మేడెక్కాక మేడెక్కామనే అంటాం, మెట్లెక్కామని అనం. ఇదే కర్మకాండకి, జ్ఞానకాండకి ఉండే ఆ అంతరం. జ్ఞానం పొందడానికి కర్మకాండే కారణం. కర్మ లేకుండా జ్ఞానం రాదు, అసాధ్యం. అది పరమలు పరిపక్వం అవుతూ ఉంటే ఆ పరిపక్వతే జ్ఞానం. అందుకే మనకి తెలుగు భాషలో ఆటల్లో అన్నిట్లో పండడం అంటారు, గెలవడం, ఓడడం అనరు, పండడం. ఆ పండడమే పరిపక్వత. అందుకోసమే ఏ పుణ్యకార్యం చేసినా దానికి అవసరమైనటువంటి దేవతలందరినీ స్మరించవలసిందే, ఎవరిని మనం అశ్రద్ధ చేయగల. కానీ అంతిమంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సహా అందరికీ మూలమైనది పరమాత్మ. అది ఒక శక్తి, దానికి రూపం లేదు. నిరాకార, నిరంజన, నిర్గుణ, నిర్లేప, నిర్మల, నిత్య. అది నామరూపాలకు అందేది కూడా కాదు. మరి నామరూపాలు ఎందుకు అంటే మనం నామరూపాలతో ఉన్నాం కాబట్టి ఆ శక్తిని నామరూపాలతో ఆరాధించడమే మనకు సాధ్యం. లేకుండా ఏం మాట్లాడితే అది ఏదో మాట వచ్చింది, నామం వచ్చింది, చూస్తే ఏదో రూపం వచ్చింది, చూడకుండా మాట్లాడకుండా ఎలా సేవిస్తాం? అందుకోసమే ఇది.